Hello, hi friends, welcome to our channel. This is your KMR. Hi friends, ivala manam maatladukobothunna kotta topic loki elle mundu chinna request. So meerandaru naa channel ni subscribe cheskondi, dani valla nenu chese prati video kuda meeru మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు నా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, 9553809902. మళ్ళీ మీకోసం ఒకసారి, 9553809902. సో మీకు ఎల్ఐసికి సంబంధించి ఎటువంటి ప్లాన్స్ గురించి మీకు కావాలని నా నంబర్కి కాల్ చేయండి. సో మీకు సరైన ప్లాన్ సజెస్ట్ చేస్తాను. సో మీకు మంచి ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న ప్లాన్ ఏంటంటే జీవన్ ఉమాంగ్. జీవన్ ఉమాంగ్, ఉమాంగ్ అంటే మీనింగ్ దాంట్లోనే ఉంది, ఉల్లాసంగా ఉత్సాహంగా అని. అంటే ఈ జీవన్ ఉమాంగ్ అని పేరు ఎందుకు పెట్టారంటే, ఈ ప్లాన్ వచ్చేసి మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది. దీన్ని ఇది హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఈ ప్లాన్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పుకుందాం. సో దీంట్లో ఏంటంటే, మనకు ఆరు రకాల టర్మ్ ఉంటుంది. అంటే 15 ఇయర్స్ పేమెంట్ చేసుకోవచ్చు, 20 ఇయర్స్ టర్మ్ పెట్టుకొని పేమెంట్ చేసుకోవచ్చు, 25 ఇయర్స్ పేమెంట్ పెట్టుకొని టర్మ్ పేమెంట్ చేసుకోవచ్చు, అలాగే 30 ఇయర్స్ పేమెంట్ పెట్టుకొని పేమెంట్ చేసుకోవచ్చు. సో ఏంటంటే, దీనిలో ఉన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అంటే మనకు పెన్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి 30 ఇయర్స్ అనేటివి నిండాలి. సో ఎలా అంటే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 25 ఇయర్స్ పర్సన్ని తీసుకుందాం. సో ఈ 25 ఇయర్స్ పర్సన్ అన్న, సో ఈ 25 ఇయర్స్ పర్సన్ ఏంటంటే ఏ టర్మ్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇతను ఏజ్ ఆల్రెడీ 25 ఇయర్స్ ఉంది కాబట్టి. ఇతను 15 ఇయర్స్ టర్మ్ పెట్టుకోవచ్చు, 20 ఇయర్స్ పెట్టుకోవచ్చు, 25 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలకు కూడా ఈ ప్లాన్ పనికొస్తుంది, ఎందుకంటే ఈ మనం పేమెంట్ కట్టేది కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళకి 30 ఇయర్స్ అయిపోవాలి. సో ఇప్పుడు మనం 2 ఇయర్స్ పాపకు కానీ బాబుకు కానీ ఈ ప్లాన్ తీసుకొని 30 ఇయర్స్ మనం కట్టామనుకోండి, అంటే 30 ఇయర్స్ ప్లాన్ టర్మ్ పెట్టుకొని మనం కట్టామనుకోండి, కరెక్ట్గా వాళ్ళకి 32 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఇన్కమ్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మీరు చిన్నపిల్లలు, మీ పాపకు కానివ్వండి బాబుకు కానివ్వండి ఒక గిఫ్ట్ లాగా మీరు ఇవ్వదలుచుకుంటే అలా కూడా ఇది పనికొస్తుంది. ఎలాగంటారా, ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తా. సపోజ్ ఇప్పుడు ఒక పాపకి మీరు జీవన్ ఉమాంగ్ తీసుకున్నారే అనుకోండి, ఆ పాప ఏజ్ సపోజ్ 2 ఇయర్స్, అంటే మీరు 2 ఇయర్స్ అంటే మీరు 30 ఇయర్స్ టర్మ్ పెట్టుకొని ఒక పాలసీ తీసుకుంటే కనుక, ఒక పాలసీ ఒక 10 లాక్స్ ప్లాన్ తీసుకుంటే కనుక మీకు ఇయర్లీ ప్రీమియం అనేది ఒక 50,000 లోపలే ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనం 30 ఇయర్స్ కట్టేస్తాం అంటే పాపకి 32 ఇయర్స్ వచ్చేటప్పటికి మన అమౌంట్ అనేది మనం కట్టేస్తాం. అప్పటికి పాపకి పెళ్ళయినా, వాళ్ళు వేరే దగ్గర సెటిల్ అయినా కానీ ఆ 32 ఇయర్స్ నుంచి వాళ్ళకి 100 ఇయర్స్ వరకు వాళ్ళు బతికి ఉన్నంత కాలం వాళ్ళకి ప్రతి సంవత్సరం 80,000 అనేటివి వాళ్ళకి ఇస్తూనే ఎల్ఐసి ఇస్తూనే వస్తుంది. తర్వాత 100 ఇయర్స్ తర్వాత ఆ పాపకి పుట్టిన పిల్లలకి ఇంకొక 1,80,000,000 వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇలా మీకు యూత్కి, అంటే ఎవరైతే పెన్షన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి, సపోజ్ ఒక 25 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక పర్సన్ లేదా 30 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక పర్సన్ తను కెరీర్ మొత్తం అయిపోయిన తర్వాత
రిటైర్మెంట్ ఏజ్కి నాకు ఒక పెన్షన్ అమౌంట్ లాగా కొంత కావాలి అని అనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఎలా అంటే ఒక 25 ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సను ఒక 10 లాక్స్ పాలసీ జీవన్ ఉమాంగ్ తీసుకొని ఒక 20 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే గన అంటే అతనికి 45 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి ఈ పాలసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే 45 ఇయర్స్ ఏజ్ నుంచి అంటే సమ్ అష్యూర్డ్లో 80% అంటే ఒక 10 లాక్స్ ప్లాన్ తీసుకుంటే కనుక 8% అంటే 80,000 రూపాయలు 45వ సంవత్సరం నుంచి 100 సంవత్సరాల వరకు అతనికి ప్రతి సంవత్సరం ఎల్ఐసి ఇస్తూనే ఉంటుంది. దీనికి వచ్చేసి ప్రీమియం సంవత్సరానికి 55,000 వరకు ఉంటుంది. మీరు హాఫ్ ఇయర్లీ పే చేసుకుంటే కనుక ఒక 27,000 26,000 అట్లా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే జీవితాంతం ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేయచ్చు. సో పెన్షన్ కోసం మంచిగా పనికొచ్చే ప్లాన్ జీవన్ ఉమాంగ్. సో దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? సో దీంట్లో ఇన్సూరెన్స్ అనేది ఎలా కవర్ అవుతుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఒక 10 లాక్స్ ప్లాన్ తీసుకుంటే నార్మల్ డెత్ కేసెస్లో అయితే ఒక 10 లాక్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలానే యాక్సిడెంటల్ పరంగా చూసుకుంటే ఇంకొక 10 లాక్స్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 20 లాక్స్ ఇన్సూరెన్స్ అనేది మీకు స్పాట్లో లభిస్తుంది. అంటే ఈరోజు మనం పాలసీ తీసుకొని మనకు రేపు ఏం జరిగినా కానీ మనకు ఈ 20 లాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ టర్మ్ ఏదైతే అయిపోయిందో అప్పటి నుంచి మనకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అలా 100 ఇయర్స్ వరకు మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనకు నామినీ ఎవరైతే ఉంటారో, నామినీ ఎవరో ఒకరు ఉంటారు కదా, స్పౌస్ కానీ చిల్డ్రన్స్ కానీ, వాళ్ళకి మన 100 ఇయర్స్ టర్మ్ తర్వాత అంటే మనకి ఏదన్నా జరిగి చనిపోయిన తర్వాత వాళ్ళకి ఒకవేళ 100 ఇయర్స్ ఉంటే కనుక 1,18,00,000 వస్తాయి. లేదంటే కనుక మనకు మధ్యలో ఏం జరిగినా, ఈ 100 ఇయర్స్ లోపల మనకు మధ్యలో ఏం జరిగినా కానీ మనకు ఏదైతే అక్యుములేట్ అయిన బోనస్ ఉంటుందో అది మన సమ్ అష్యూర్డ్. ఈ రెండూ కలిపి అక్యుములేట్ అయిన బోనస్ ఏదైతే ఉంటుందో ఇదంతా కలిపి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా జీవన్ ఉమాంగ్ అనేది ఒక పెన్షన్ ప్లాన్. ప్రతి ఇయర్లీ బెనిఫిట్ ఉంటుంది. సో ఈ ప్లాన్ తీసుకుంటే కనుక ఒక పెన్షన్ లాగా పనికొస్తుంది. ప్రతి ఇయర్ ఇంత లంసమ్ అమౌంట్ అనేది మనకు ఎల్ఐసి ఇస్తూ వస్తుంది. సో ఈ విధంగా ఇలాంటి మంచి ప్లాన్ వెంటనే ప్లాన్ చేయండి. ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది. మీ పిల్లలకి ప్లాన్ చేయొచ్చు, మీకు ప్లాన్ చేయొచ్చు, మీ పేరెంట్స్ ఎవరన్నా ఉన్నా కానీ ఒక 55 ఇయర్స్ ఏజ్ లోపల ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ ప్లాన్ ఇది ప్లాన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? ఈ పాలసీ కోసం మీకు డీటెయిల్స్ కావాలా? వెంటనే నా నంబర్కి ఫోన్ చేయండి, 9553809902. సో వెంటనే ఈ పాలసీ తీసుకోండి. మీరు కూడా జీవితాంతం ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేయండి. సో ఫ్రెండ్స్, ఎల్ఐసి వాళ్ళు అందిస్తున్న ఈ బెస్ట్ ప్లాన్ని మీరు మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను చేసే నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకు బై బై, సీ యూ.